నమస్కారం, ఏసీని వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ప్రశ్న పత్రాల సీల్ తీసిన అధికారులు. ప్రథమ సంవత్సర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 604 మంది విద్యార్థుల గైర్హాజరు, పర్యవేక్షించిన డిఐఓ. హైకోర్టు ఆదేశంతో వన్యప్రాణుల సంరక్షణ నివేదికపై అటవీశాఖ కసరత్తు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం. గడువులోగా నివేదికను సమర్పిస్తామని సీఎఫ్ఓ స్పష్టీకరణ. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 6932 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 604 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. కాగా డిఐఓ దస్రు నాయక్ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రథమ సంవత్సర పరీక్షకు 6932 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 604 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్తో పాటు ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. మరోపక్క 2 ఫ్లయింగ్ స్క్వాడ్, మరో 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పరీక్షలను పర్యవేక్షించాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా నిమిషం నిబంధన కారణంగా గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. తొలి రోజు తొలి పరీక్ష కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు తరలివచ్చారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ప్రశ్న పత్రాల సీళ్లను ఓపెన్ చేశారు. పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. కాగా డిఐఓ దస్రు నాయక్ జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఇక 7762 మంది విద్యార్థులు గురువారం జరగనున్న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్నారు. బాబు వౌచర్స్ బాబు వౌచర్ తీసుకో మేడం, అక్కడ ముందర కలెక్ట్ చేసుకో. ఓన్లీ పెన్ వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలపై నివేదికను అందించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ, విద్యుత్, ఎక్సైజ్ అధికారులు సమావేశమయ్యారు. అటవీ వన్యప్రాణుల సంరక్షణపై సమగ్ర నివేదికను అందించనున్నట్లు ఈ సందర్భంగా సీఎఫ్ఓ సిపి వినోద్ కుమార్ తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వన్యప్రాణుల సంరక్షణకై పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతోందని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఆదిలాబాద్ సీఎఫ్ఓ సిపి వినోద్ కుమార్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా ఈ నెల 28న వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపై నివేదికను అందించాలని ఆదేశించింది. సంయుక్త కార్యాచరణకై సంయుక్త పర్యవేక్షణ బృందాన్ని ఫీల్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, ఆబ్కారీ, విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బుధవారం అటవీశాఖ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆబ్కారీ, విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పులుల సంరక్షణ కార్యాచరణపై చర్చించారు. కవ్వాల్ టైగర్ రిజర్వులో వన్యప్రాణుల సంరక్షణలో పులుల పరిరక్షణ ప్రణాళికను రూపొందించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు, వాటి అమలు తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన నివేదికను న్యాయస్థానంలో అందించనున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వెల్లడించారు.
బ్యాంకులు అందిస్తున్న వివిధ పథకాలు సేవలపై అవగాహన లేని కారణంగా ఖాతాదారులు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బేలా శాఖ మేనేజర్ విలాస్ రెడ్డి అన్నారు. బేలా మండలం మాంగ్రూడ్లో బుధవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత లేని కారణంగా ప్రజలు బ్యాంకింగ్ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బేలా శాఖ మేనేజర్ విలాస్ రెడ్డి అన్నారు. నాబార్డు సౌజన్యంతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బేలా మండలం మాంగ్రూడ్లో ప్రజలు రైతులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వికలాంగుడు కనక సుధాకర్కు 80% రాయితీపై మంజూరైన 10,000 యూనిట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నైతం పూజ, క్షేత్ర అధికారులు అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీబీ బేలా శాఖ మేనేజర్ విలాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ నేటికి బ్యాంకులు అందిస్తున్న సేవలపై ఖాతాదారులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. బ్యాంకులు అందిస్తున్న పథకాలు, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఎస్బీఐ లైఫ్ వంటి బీమా పథకాలతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మాంగ్రూడ్ విలేజ్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నాబార్డ్ సౌజన్యంతో ఏదైతే ఆర్థిక అక్షరాస్యత అనే టాపిక్ మీద ఆర్థిక అక్షరాస్యత గురించి రైతులందరికీ, విలేజ్లో ఉన్న పౌరులు ప్రజలందరికీ, తర్వాత రైతులందరికీ అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించడానికి, ఆర్థిక అక్షరాస్యత అంటే బ్యాంకులో ఉన్న స్కీమ్స్ ఏంటి, వాటి వల్ల ఏ విధంగా ఉపయోగం తీసుకోవాలా, వాటి వల్ల వాటి పట్ల పూర్తి అవగాహన లేకపోయినందువల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఆ విధంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ విధమైన కార్యక్రమాలు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫార్మర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాబార్డ్ సౌజన్యంతో ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రతి విలేజ్లో ఈ సంవత్సరం కండక్ట్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా ఇంతవరకు మనకు భారతదేశంలో అసలు రైతులకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి లేనేలేవు. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి కూడా ప్రత్యేకంగా అన్ని స్కీమ్ల గురించి ప్రైమ్ మినిస్టర్ జీవనజ్యోతి బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన, ఆ తర్వాత ఎస్బీఐ జనరల్ సంబంధించిన కొన్ని, ఎస్బీఐ జన్ లైఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి కూడా అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత దీంతోపాటు వాళ్ళ క్రాప్ లోన్సు, తర్వాత వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్సు, తర్వాత రైతులకు ఇన్సూరెన్సు, పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ అన్నిటితో పాటు, తర్వాత సామాజిక అవగాహన, స్వచ్ఛ భారత్ అయితేనేంటి, స్వచ్ఛ భారత్లో భాగంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు 12,000 రూపాయలు వస్తున్నాయో ఆ వీటిని సక్రమంగా యూజ్ చేసుకొని టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవడము, ఆ తర్వాత ఓపెన్ డిఫికేషన్ పోకుండా ఉండడము. రెండోది హరితహారం క్రింద స్టేట్ గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున టేకప్ చేస్తుంది, అయినా కూడా విలేజ్లలో ఇంకా అవగాహన లేక హరితహారము, చెట్లు నాటడం అనేది, చెట్లు రోజు రోజుకు తరిగిపోతున్న ఈ సందర్భంలో చెట్లు నాటవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వచ్చే వర్షాకాలం ఇంటికి 2 చెట్లు పెట్టడానికి విలేజర్స్ అందరూ ప్రతిజ్ఞ పొందిన సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దళితుల సంక్షేమం పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సిర్రా దేవేందర్ అన్నారు. దళితుల హక్కులను కాపాడాలంటూ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళితుల బతుకులు మారలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రావు గారాన్ని పూనుకొని ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి దళితులను గారడి చేసి ఎన్నికలు గెలిచిన తర్వాత దళితులపై దాడులు చేయించడం, దళితులను చంపడం, దళితులను చిన్న చూపు చూడడం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇవాళ తెలంగాణ సాధించుకోవడంలో ముందుండి నడిచి డప్పు ధరు అని దళిత బిడ్డలు ముందుండి లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులకు చెప్పులు కొట్టేటోళ్ళకు కానీ డప్పులు కొట్టేటోళ్ళకు కానీ పెన్షన్లు ఇస్తామని, ఇప్పటిదాకా పెన్షన్లు ఇవ్వలేని పాపాన మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారు. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబల్ బెడ్రూములు కానీ, దళితుల ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నిధులు కానీ ఇప్పటిదాకా రావకపోవడం సిగ్గు చేటు. ఇలా దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఇలా దళితులు ఏకతాటిపైకి వచ్చి మన హక్కులు సాధించుకోవడం కోసం మన డిహెచ్పిఎస్ ముందుకొచ్చింది. దళితులందరూ కలిసి ముందుకు రావాలని, మన దళిత హక్కుల సాధించుకోవడం కోసం ఏకతాటిపైకి వచ్చి ముందుకు నడవాలని మన డిహెచ్పిఎస్ పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో
పెన్షన్లు కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో నిధులు కానీ ఇప్పటికి రాకపోవడం సిగ్గుసేటు కాబట్టి ఈ వెంటనే అమలు పరచకపోతే డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సృష్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మార్చి 2-3 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న ఆదివాసీ భారత్ మహాసభ జాతీయ స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం నాయకులు కోరారు. అటవీ హక్కు చట్టాలను కాలరాసేలా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై భవిష్యత్ పోరాట కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసుల సమస్యల మీద ఆదివాసీ భారత్ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సమావేశాలు న్యూఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్లో నిర్వహించుకోబడుతున్నాయి. ఈ 2-3 తారీఖులలో జరుగుతున్నటువంటి జాతీయ ఆదివాసీ భారత్ మహాసభ యొక్క సమావేశాలను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజాన్ని సర్వసభ్య సమాజాన్ని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఆ సమావేశాల్లో ఆదివాసులు నిరంతరం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పేసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆదివాసులు అటవీ హక్కు చట్టం మీద ఉన్నటువంటి సబ్జెక్ట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి కొత్త జీవుల్ని ప్రవేశపెడుతూ ఆదివాసులకు అడవి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే పెద్ద పెద్ద కార్పొరేట్ దారులకు పెట్టుబడిదారులకు ఆ అడవిని వాళ్లకు దారాదత్తం చేస్తూ నాశనం చేయడానికి భ్రష్టు పట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆ అడవిలో పుట్టినటువంటి బిడ్డలు ఆదివాసులు, ఆదివాసుల అప్పజెప్పకుండా ఆదివాసుల సమస్యలు అనేకంగా ఆ అడవిలో ఉన్నప్పటికీ కూడా ఆ అడవి నుంచి దూర ప్రాంతంలో తరలించి ఆదివాసులకు అడవికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే అటవీ హక్కు చట్టంలో పూర్తిస్థాయి అధికారం ఆదివాసులేదని చెప్పేసి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ అటవీ హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ అటవీ హక్కు చట్టాన్ని తొంగలో త్రొక్కడం కోసం, కార్పొరేటర్ దారులకు పంపడం కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆదివాసీ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాలు తీసుకున్నాం. మార్చి 22 జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీలో ఉన్న మోహన్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయు మాజీ నేత దారట్ల జీవన్ కోరారు. తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు, కేవీబీజీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ మా మోహన్ రెడ్డి సారు ఎమ్మెల్సీగా నిలబడుతున్న సందర్భంగా మీ అందరికీ ఆయన ద్వారా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు దారట్ల జీవన్. నేను ఉమ్మడి జిల్లాలో 16 సంవత్సరాలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మళ్ళీ మోహన్ రెడ్డి ద్వారా మీ అందరి ముందుకు రాగలిగానని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు 22 మార్చి నాడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ తేదీ 22 తారీఖు మార్చ్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు నిలబడబోతున్న సందర్భంలో మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతోటి మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులందరికీ ఈ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. ఉపాధ్యాయులు చాలా మందికి ఉన్నత ఉపాధ్యాయులందరికీ తెలుసు మోహన్ రెడ్డి గారి సంగతి. అనేకమైనటువంటి జియోలు తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్సీ, ఈయన ముఖ్యంగా 40 జియో తీసుకొచ్చి ఉన్నత పాఠశాల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అక్కడికక్కడే ప్రధాన ఉపాధ్యాయులు చేర్చే విధంగా ఆ ఒక 40 జియో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఉన్నత పాఠశాల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గమనించాల్సిందిగా ఉపాధ్యాయులకు నేను కోరుతా ఉన్నా. ఆదిలాబాద్ పట్టణంలోని చార్లీ టైలర్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో షాపులోని దుస్తువులు, కుట్టు మిషన్లు అగ్నికి ఆహుతయ్యాయి. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని, కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా షాపు యజమాని గజానంద్ కోరారు. పట్టణంలోని చార్లీ టైలర్ షాప్లో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. అర్ధరాత్రి దుకాణంలో నుంచి మంటలు రావడంతో పక్కనే ఉన్నవారు యజమాని గజానంద్తో పాటు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం సకాలంలో చేరుకున్నప్పటికీ అప్పటికే బట్టలు, కుట్టు మిషన్లు, కౌంటర్లు కాలిబూడిదయ్యాయి. దీంతో పాటు 15,000 రూపాయల నగదు సైతం కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న పట్టణంలోని దర్జీలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. నిన్న రాత్రి సార్ అది ఏమైందో ఏమో తెలియదు. అకస్మాత్తుగా మాకు
మాకు తెలిసిన వ్యక్తులు ఇక్కడ మాకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి ఇట్లా ఇట్లా మీ షాప్కు అగ్గి తగులుతున్నది, రాత్రి 12:30 to 1 o'clock మధ్యలో ఫోన్ చేస్తే మేము అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలా అంటారు కల్లా ఊర మొత్తం అగ్గి అయిపోయి మొత్తం ఇట్లా బ్లాస్ట్ అయిపోయి కాలిపోయింది. కాలిపోతే మళ్ళీ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చిండ్రు. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఆ షటర్ వల్ల కొట్టి, షటర్ వల్ల కొంటే వెనక్కి కిటికీలోకి వెళ్ళి పోయి అక్కడి వాటర్ కొట్టిండు. వాటర్ కొట్టి చల్లారిపోయిండు. చల్లారిపోయి ఆన్లో 7 machines ఉండే, ఒక కౌంటర్ ఒక మొత్తము అది బట్టలు పెట్టేట్టు 15,000 రూపాయలు పైసలు ఉండే మా కౌంటర్. 200 మొత్తం టోటల్ డ్రెస్సులు ఉండే మావి, 200 లేరు ఉంటాయి మొత్తం. ఇక అందరు కస్టమర్స్ వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్లో అది సరే ఎట్లయిందని మాకు అర్థం పడతలేదు. అది అది మాకు అది కరెంటు వాళ్ళు అయిందని వాళ్ళు చెప్పిండ్రు. ఫైర్ స్టేషన్ వాళ్ళు చెప్పిండ్రు సర్క్యూట్ షాక్ సర్క్యూట్ వల్ల జరిగిందని వాళ్ళు చెప్పిండ్రు. అది మేము వచ్చి చూపిస్తలే కల్లా అస్సలు ఏం లేవు. మొత్తం మా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఐఆర్ రోయర్కి సంబంధించిన మరి టైలరింగ్కి సంబంధించిన మరి స్టడీ సర్టిఫికెట్లు మరి అన్నీ ఇందులోనే ఉండే. అవి సుకట మొత్తానికి వెళ్ళిపోయింది, మొత్తం కాలిపోయి అక్కడ ఉన్నాయి. మేము మొత్తం ముగ్గురు బ్రదర్స్, మొత్తం 8 మంది వర్కర్స్ చార్లీ టైలర్ మొత్తం టోటల్ అంటే మాది మిషన్లు, బట్టలు మా కస్టమర్కి సంబంధించిన బట్టలు 7 machines, ఒక జూకి మిషన్ ఉన్నాయి సార్, ఒక్కటి 45,000 రూపాయలది మొన్ననే కొనుక్కున్నాం సార్. అది మొత్తం ఒక 5,000,000 దగ్గర ఉంటుంది సార్. 5,000,000 కంపల్సరీ ఉంటుంది. 5,000,000 దగ్గర నష్టం. ఈ సందర్భంగా టైలర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ రోజువారీ పనులు చేసుకుంటూ బతుకుతున్న గజానందుకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ జో బచ్చా హై కాఫీ మెహనత్ కనే వాళ్ళ బచ్చా హై చార్లీ టైలర్ హై టైలర్ కా నామ్ ఇన్కా ఇత్నా నుక్సాన్ హువా జిస్కి కోయి భర్పాయి నీ కర్ సక్తే క్యూం బోలే తో హమ్ ఎక్దమ్ కర్కే ఖానే వాలే హై అగర్ జోగురామన్న సాహబ్ సే రిక్వెస్ట్ కర్తా హూం మై अब उनके रिलीफ फंड से जो भी है जोगीरमन साहब हमारी मदद करें तो हमारे लिए हम खड़ो सकते. ये बच्चा अपनी ज़िंदगी फिर शुरुआत कर सकता और आपकी मदद होना ज़रूरी है. ये बच्चे का 5 to 6 lakh तक नुकसान हुआ और उसके अंदर जो सर्टिफिकेट्स भी थे उसके रिक्वेस्ट करता हूँ मैं उसको अगेन दिलाए. और दूसरी बात यह है जो भी है जल्द से जल्द इसको अपनी दुकान पर खड़ा हो जाए और उसकी मदद करें. తాంసీ మండలం కప్పర్లలోని ఓ చేనులో అక్రమంగా దాచిన కలపను బుధవారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ సుమారు 40,000 రూపాయల వరకు ఉంటుందని, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ అధికారి గీరయ్య తెలిపారు. తాంసీ మండలం కప్పర్లలో వ్యవసాయ భూమిలో అక్రమంగా నిల్వ చేసిన 40,000 రూపాయల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గిరయ్య తెలిపారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పంట చీలల్లో గాలించి కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎఫ్బీఓ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ గిరయ్య మాట్లాడుతూ చెట్లను నరికి అక్రమంగా కలపను నిల్వ చేసుకోవడం చట్టరీత్యా నేరమని, ఇక ముందు ఎవరు చెట్లు నరికినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న కలప ఎవరిదనే విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నాడు మాకు అందినటువంటి ముందస్తు సమాచారం మేరకు కప్పర్ల గ్రామ శివారంలో మేము రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రేడ్స్లో ఒక వ్యవసాయ క్షేత్రంలో సమీపంలో కొన్ని టేక్ దుంగలు ఉన్నట్టుగా అందినటువంటి సమాచారం మేరకు రేడ్ చేసినాము. అక్కడ 15 టీక్ దుంగలు లభించినాయి. వాటి యొక్క విలువ దాదాపు 40,000 వరకు ఉంటుంది. వాటి ఎవరికి సంబంధించినవో వారి యొక్క వివరాల కోసం కేసు నమోదు చేసుకుని డైరెక్ట్ చేస్తున్నాము. త్వరలోనే వారిని పట్టుకొని చట్టరీత్యా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అటవీ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వారి యొక్క కఠినతరం చేసినటువంటి సందర్భంలో ఇట్లాంటి రేట్స్ మేము చేయడం జరుగుతుంది. అయితే కల్ప స్మగ్లింగ్ పాల్పడే వారు ఎంతటి వారైనా కూడా వారిని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేసి చట్టరీత్యా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే చాలామంది అమాయకమైనటువంటి గ్రామస్తులు వారికి తెలియకుండా కూడా ఎవరైనా కట్టె తెచ్చి వారి యొక్క పంట క్షేత్రాల్లో కానీ వారి ఇళ్లలో నిల్వ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వారు ఇట్లాంటివి చేసుకోవద్దని చెప్పేసి మీడియా పరంగా మేము వారిని విన్నవిస్తూ ఉన్నాము. ఇట్లా చేసినట్లయితే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి స్మగ్లింగ్కు పాల్పడదు అని కోరుచున్నాము. కలప నివారణము, అక్రమ కలప నివారణ కోసము మేము మా యొక్క నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశాము. ఆ నిఘా వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు మేము చర్యలు తీసుకోవడము, వాటిపైన నిఘా ఉంచడము, అదేవిధంగా అటవీ క్షేత్రంలో కూడా ఫుడ్ పెట్రోలింగ్ అని చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఎక్కడ ఏ ఫీల్డింగ్ జరిగినా కూడా వెంటనే మేము రికార్డ్ చేయడము, ఫీల్డింగ్స్ కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము.
ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయిలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు సప్తాహ ముగింపు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాజీరావు మహారాజుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ సప్తాహ ముగింపు వేడుకలను ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా సప్తాహలో భాగంగా నియమనిష్టలతో బాజీరావు మహారాజుకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా ముగింపు వేడుకల్లో భాగంగా బుధవారం గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ప్రత్యేక రథంపై దైవ రూపాలైన నివృత్తి, సోపాన్, ముక్తాబాయి, జ్ఞానేశ్వరి వేషధారణలో ఉన్న చిన్నారులను కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. భజన సంకీర్తనల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగగా మహిళలు కోలాటలాడుతూ సందడి చేశారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా నిర్వాహకులు వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె విఠల్, ఉప సర్పంచ్ కిషన్ మన్నే తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు అభిరుచి ఉన్న కళలపై అవగాహన కల్పించడంలో భాగంగా భీంసరి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం తెలంగాణ సంగీత సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిరుచి ఉన్న కళలను ఎంచుకుని చదువుతో పాటు వాటిపై దృష్టి సారించి కళాకారులుగా రాణించాలని ఆదిలాబాద్ మండలం భీంసరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సూచించారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి వెంకటేశ్వర్ల సూచనల మేరకు పలు ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య కళారూప ప్రదర్శనలపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం భీంసరి పాఠశాలలో విద్యార్థులకు కళలు, సంగీతంపై అవగాహన కల్పించారు. పాఠశాలలో నిర్వహించే జాతీయ పండుగల సందర్భంగా విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారని హెచ్ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసక్తి, ప్రతిభ గల విద్యార్థులు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మల్లెల కబీర్ దాస్, కళాకారులు మంజుల, కవిత, సచిన్ తదితరులు పాల్గొన్నారు. అంటే కళని తప్పకుండా మన జీవితంలో భాగంగా కొంత నేర్చుకుంటే మన జీవితాన్ని విజయవంతంగా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఈ ప్రయత్నాన్ని చేద్దాం. ఒక ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల సీల్ తీసిన అధికారులు. ప్రథమ సంవత్సర పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 604 మంది విద్యార్థుల గైర్హాజరు, పర్యవేక్షించిన డిఐఓ. హైకోర్టు ఆదేశంతో వన్యప్రాణుల సంరక్షణ నివేదికపై అటవీశాఖ కసరత్తు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం. గడువులోగా నివేదికను సమర్పిస్తామని సీఎఫ్ఓ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.